బాస్ ఎలా ఉన్నానా వావ్ బ్రదర్ సూపర్ గా ఉన్నావు అచ్చం హీరోలా ఉన్నావు బాస్ నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పొచ్చు నేను నీ దగ్గర అబద్ధం చెప్పొచ్చు కానీ అబద్ధం ఎప్పుడు అబద్ధం చెప్పదు బ్రో నేను నీకు నిజమే చెప్తున్నాను నిజం చెప్తున్నాను బ్రదర్ ఈ కాస్ట్యూమ్ నీకు సూపర్ గా సెట్ అయ్యింది కానీ ఈ క్యాప్ మాత్రమే నీకు సెట్ అవ్వలేదు బాస్ నల్లగా నిగనగలాడే ఈ కాకిని నీ రంగుతో పెయింట్ కొట్టు అది రావచల కావదా ఫస్ట్ నీ మనసుని అందంగా మార్చుకో ఆ తర్వాత ఆటోమేటిక్ గా నీ ఫేస్ కూడా అందంగా మారిపోద్ది బాస్ మీరు ఆయన వెంట అప్లై చేసింది చాలు ఇప్పుడు నేను ఏం చేయాలో ముందే చెప్పనే సూపర్ ఏమీ లేదు ఈ కాస్ట్యూమ్ తో నువ్వు ఇలానే వెళ్ళి నీ డార్లింగ్ ముందు నిలబడి నేను చెప్పింది అలాగే చెప్పాలి బాదా కావాలంటే నీ పక్కనే ఉండి అన్ని చెప్పిస్తాను ఎవరో మీరా నా పక్కన నిలబడి అవును అది స్టడీగా నిలబడి అవునయ్యా బాస్ నీకు గీతల స్టోరీ తెలుసు కదా ఒక గీత చిన్నగా మారాలంటే ఆపవయ్యా దాని పక్కన పెద్ద గీత రావాలి అంతే కదా అవన్నీ చాలా పాతవి బాస్ ఓల్డ్ ఇస్ గోల్డ్ బాస్ మీరు నా పక్కన ఉంటే నేను కాంత కూడా అందంగా కనపడను అంచేత నేను అందంగా కనపడాలంటే మీరు అసహ్యంగా తయారవ్వాలి ఎలాగెలాగా బ్రదరు అలాగా అక్కడ చూడు అలాగా అది నీకు అసహ్యంగా ఉందా ఈ ప్రపంచంలో అందమైన డ్రెస్ అంటే అదే నీకోసం నేను ఆ డ్రెస్ వేసుకోవాలి అంతే కదా ఓకే డన్ డన్ పద పద నేను వేసుకుంటాను పద 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 ఇంతే కదా ఇప్పుడు నేనేం చేయాలి సూపర్ గా ఉంది ఒక్క నిమిషం ఇదిగో ఇది పట్టుకో దీంతో బాగా గట్టి మీద కొట్టు ఎక్కడ ఇక్కడ అవునవును అక్కడ అక్కడ కొట్టు ఓకే ఇదంతా సరే గాని ఇదిగో ఇప్పుడు నీలవేణి వస్తే నేనేం చేయాలి ఈ హెడ్ ఫోన్ ని నీ చెవిలో పెట్టుకో నేనేం చెప్తానో అది అలాగే ఆ అమ్మాయి దగ్గర చెప్పు ఓకే 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 అయ్యో నీలవేణి వచ్చేస్తుంది నువ్వు పంజే ఎవడు వీడు కోటు సూటు వేసుకుని పంట పొలాల్లోకి దిగాడు అధికారి ఎవరన్నా అయ్యుంటారేమో పిలిచి అడుగుదాం హాయ్ నీలవేణి ఇట్స్ మీ దుబాయ్ సీను ఐ యామ్ కమింగ్ కమింగ్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ ఎవరండి మీరు నేనే దుబాయ్ సీను ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామ ఏంటి బావా ఇది సర్కస్ లో జోకర్ లాగా ఆ ముక్కుకి బెలూన్ తగిలిస్తే విచిత్ర సోదరులు సినిమాలో కమల్ హాసన్ లా ఉంటావు నిన్నెవరిలా మార్చింది కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని బాధ కొంత వినవెందుకు బావా ఏంటిదంతా బాసు ఏదోడు చెప్పు బాసు కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే చెప్పు చెప్పు త్వరగా చెప్పు బాసు అది లోయలో పడిపోయిన వాళ్ళ కోసం పాడే పాట నన్ను అప్పుడే లోయలోకి తోసేకు అటు తిరిగి ఎవరితో మాట్లాడుతున్నావు బావా నన్ను చూసి మాట్లాడు మాట్లాడుతున్నానుగా బాసు ఏమైంది చెప్పు చెప్పు బాసు ఏదోటి సర్లే వదిలే నేను చూసుకుంటాను అమలాపురానికి చాలా దూరం పిఠాపురం నీకోసం నేను కట్టిస్తానులే అంతఃపురం ఎలా ఉంది నా కొటేషన్ బాసు ఏదోటి చెప్పు బాసు పంజాగుట్టలో ఉంది గలేరియా మాల్ నా ముందు నిలబడితే నువ్వే నా తాజ్మహల్ శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు విజయనగరం నీకోసం నేను నిర్మిస్తాను ప్రేమనగర్ ఎలా ఉంది నా పంచ్ హైదరాబాద్ లో ఉంది గోల్కొండ
ఎవరు అవునన్నా కాదన్నా నువ్వే నా బంగారు కొండ. అబ్బా తిరుమల తిరుపతి వెంకటేశ. ఇట్రా ఒంటరిగా ఎవరితో మాట్లాడుతున్నావు? నిల్వని, అది నీకేమైనా పిచ్చి పట్టిందా బావా? ఏమైంది బావా అలా అంటున్నావు? పిచ్చి, ప్రేమ పిచ్చి. నా లవ్, నీకింకా అర్థం కావట్లేదా నీలవేణి? నీకోటి చెప్పరా నీలవేణి, ప్రేమ అనేది కార్పొరేషన్ లారీలో వచ్చే నీరు లాంటిది. బిందులో ఎవరి ముందు నీళ్లు పట్టుకుంటున్నారో వాళ్లే ముఖ్యం. నిన్ను నేను ఎలా ఇంప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు నీలవేణి. ఇలా కోటు సూటు వేసుకుని పిచ్చోళ్లా మాట్లాడితే నేను ఇంప్రెస్ అవుతానని నీకెవరు చెప్పారు? అంటే నేను అందంగా లేనా? ఇవన్నీ వేసుకుంటేనే అందంగా ఉంటారా? మరి అటు చూడు, ఇంత ఎండలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు, అది అందం అంటే. ఈడు ఏ గెటప్ వేసినా ఇంప్రెస్ ని కంప్రెస్ పెట్టి మరీ లాగుతున్నాడే. బావా, నీకు ఆ రోజు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, నాకు ఎప్పటికీ ప్రేమ పుట్టదు, పెళ్లి అనే మాటకి చోటే లేదు. వెళ్ళి పని చూసుకో బావా. ముందు ఈ కోట్ తీసేయ్, చూడలేక చచ్చిపోతున్నావు. చిచి, ఏంటి బావా ఇది? తారక్ సార్, ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు. జరుగు బావా, ఆగండి, వస్తున్నాను. ఏంటిది, రేషన్ షాప్ లో కిరోసిన్ కోసం నెట్టేసినట్టు నన్ను ఇలా నెట్టేసి వెళ్ళిపోతుందేంటి? ఒరే పాపిస్టోడా, ప్లాన్ చేసి పడగొట్టేశాడే. తారక్ సార్, తారక్ సార్. తారక్ సార్, ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఒక 5 నిమిషాలు పార పట్టుకుని ఎండలో నిలబడలేకపోయాను. అలాంటిది రోజంతా వీళ్ళు ఎలా ఉంటున్నారో అర్థం కావట్లేదు. రియల్లీ గ్రేట్. మీకు తాగడం ఒక వ్యసనం అయితే మాలాంటి వాళ్ళకి వ్యవసాయం ఒక వ్యసనం. హో, పొలాల్లో నిలబడ్డమే తెలియని సంతోషం తారక్ సార్. కాళ్ళకి బురద అంటుకుంది, కడుక్కోండి. అయ్యో జాగ్రత్త. షూ వేసుకున్నప్పటికంటే ఇది బాగానే ఉంది, ఇలాగే ఉండని. అక్కడ ఏదో ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్? ఇవి ఫామ్ హౌస్ లవా? అవి ఉసిరికాయలు, ఇవి జాంకాయలు, అవి చింతకాయలు, ఓకే, ఇవి శనగకాయలు. వావ్, నైస్, ఐ లైక్ దిస్. మీరు తింటారా? కొన్ని జాంకాయలు, అవి కొన్ని శనగకాయలు, 4 ఉసిరికాయలు కూడా ఇవ్వు. అలాగేనమ్మా. నాకు ఇది కూడా కావాలి. ఇస్తున్నాను బాబు. చాలు, తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగో అమ్మా, తీసుకోమ్మా. చాలా బాగున్నాయి. డబ్బులు ఇదిగో అక్క, ఇదిగో. సరే అక్క, వెళ్ళొస్తాం. అలాగే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్. హలో పద్మని, ఇటు వెళ్దామా? వెళ్దాం, పదండి. వన్ సెకండ్, ఒకసారి ఆ ఫోన్ ఇస్తావా? ఇస్తాను. ఓకే, దీనిలో ఫోటోలు తీ. రెడీ రెడీ రెడీ, గెటప్ అదిరిపోయింది కదా. ఓకే రెడీ. ఈ పోజ్ లో కూడా ఏంటిది, ఏంటి అని అడుగుతున్నాను. వాడెవడో తెలుసా నీకు? వాడి స్టేటస్ ఏంటో తెలుసా? నడి రోడ్డులో నిలబెట్టి వాడికి పంచకట్టి బురదలో దిగబెడతావా? అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు నువ్వు? నానా, ఆ ఫోన్ తీసుకున్నానా? ఇది నేను ఇష్టపడి వేసుకున్న డ్రెస్, నన్ను ఎవరూ పొలంలో దింపలేదు. ఎస్పెషల్లీ ఈ అమ్మాయి, ఈ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు.
నేనే పొలంలో దిగాను, నా ఇష్టంతోనే దిగాను. ఇదంతా కొంచెం ఓవర్గా ఉంది. ఓవర్గా ఉందా? ఓవరే. ఇదిగో ఇలాంటి వాళ్ళనంతా ఊరికి వదిలిపెట్టాను చూడు. కాదంబరి, అదే మనం చేసిన తప్పండి. ఇలాగేనా ఇలాగేనా నువ్వు పొలంలోకి దిగి పనిచేసేది? కాదంబరి, మీరింకేం మాట్లాడకండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రోడ్లో అందరూ చూస్తున్నారు కదా, రా వెళ్దాం. ఆగండి, ఫస్ట్ వాణ్ణి కారెక్కమని చెప్పండి. రే రారా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. రమ్మంటున్నాను కదా, రా. డాడీ డాడీ, ఒక్క నిమిషం, మీ ఫోన్ కొంచెం ఇవ్వండి. దేనికిరా? గివ్ మీ డాడ్, ఇప్పుడే ఇచ్చేస్తాను. అది కాదురా. వన్ మినిట్, వన్ మినిట్, ఇప్పుడే వచ్చేస్తాను డాడ్, వచ్చేస్తాను. హాయ్, ఐఎమ్ వెరీ సారీ. మా అమ్మ అంతే, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. యూ డోంట్ మైండ్, దయచేసి తప్పుగా అనుకోవద్దు. మనం ఒక సెల్ఫీ తీసుకుందామా? ఓకే. హే బాబాయ్.